దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. యోహాను సువార్త 4:24. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కీర్తనల గ్రంథము 95:6. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రోమీలకు రాసిన పత్రిక 12:1. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నాడు. యోహాను సువార్త 4:23. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుణ్ణి గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:14. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను, భూమి అందంతటను ఇది తెలియబడును. యెషయా గ్రంథము 12:5. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. హెబ్రీలకు రాసిన పత్రిక 13:15. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. లూకాసు వార్త 4:8. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. కీర్తనల గ్రంథము 29:2. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమ్యఘాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది. ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కీర్తనల గ్రంథము 95:1. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. హెబ్రీలకు రాసిన పత్రిక
పన్నెండవ అధ్యాయము 28వ వచనము. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 5వ వచనము. జనముల దేవతలందరూ పట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 5వ వచనము. యేసు వానితో, సాతాన పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనము. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనము. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దినవృత్తాంతములు 1 గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనము. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము 1వ వచనము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పుని సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుణ్ణి గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము
మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16 నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. కీర్తనల గ్రంథము 71:8 ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను. కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ప్రకటన గ్రంథము 4:11 అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవ ఇచ్చెను, యెహోవ తీసుకొని పోయెను, యెహోవ నామమునకు స్తుతి కలుగునుగాక. యోబు గ్రంథము 1:20 ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19